మొన్న కూడా మేము అమరావతి రైతుల కోసం ఒక ప్రొటెస్ట్ వర్క్ చేద్దామని మేము అనుకున్నప్పుడు విజయవాడలో ఉన్న పోలీస్ అధికారులు కూడా నా దగ్గరికి వచ్చి కొంతమంది శాంతి భద్రతలు సమస్యలు క్రియేట్ చేసి అసంఖ్య శక్తులు వస్తాయని ముందే చెప్తా ఉన్నారు మాకు. అంటే చెయ్యొద్దనా మమ్మల్ని? ప్రజాస్వామ్యం మాకు నిరసన తెలుసుకునే తెలిపే కార్యక్రమం మాకు హక్కులు కూడా మాకు లేవా? ఇది చూస్తే మేము 2019 నుంచి నేను చెప్తున్నది ఇదే, 2014 ఎన్నిక ముందు నుంచి కూడా. వైసీపీ పాలన వస్తే పాలెగాళ్ల రాజ్యం ఫ్యాక్షన్ రాజకీయాలు వస్తాయని చెప్పాను. ఇప్పుడు దాకా ఇన్ని దశాబ్దాలుగా తూర్పుగోదావరి జిల్లా, గోదావరి జిల్లాలో ఎప్పుడు ఇలాంటి భాష కానీ ఇలాంటి ప్రజాప్రతినిధులను కానీ చూడలేదు, ఇలాంటి సంఘటన కూడా చూడలేదు. ఇదే తూర్పుగోదావరి జిల్లాలో తుని సంఘటనలు జరిగినప్పుడు కూడా పోలీసులు చాలా బాధ్యతగా వ్యవహరించారు, ఎంతో కొంత కట్టుదిట్టం చేశారు. అలాంటిది ఈ రోజున పచ్చి బూతులు తిట్టి కారణం లేకుండా దాడులు చేసి మా మీద దాడులు చేస్తే పోలీస్ శాఖ చూస్తూ కూర్చోవటం క్షమించాలనిది. బాధ్యత గల పోలీస్ శాఖ ఎవరైతే కారకులో ఈ గొడవకి సుమోటో కింద మీరు తీసుకోవాలి. ఒక ప్రజాప్రతినిధి తిడుతున్నప్పుడు మీకు తెలుసు ఇక్కడ ఎలాంటి గొడవలు జరుగుతాయో. మీరు సుమోటోగా స్వీకరించి మీరు కేసు పెట్టాల్సింది ఎమ్మెల్యే మీద. అది పెట్టకుండా మా వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తానంటే మీరు చేయడానికి హక్కులు లేవు. నేను దిగొచ్చాను 151 మంది ఎమ్మెల్యేలు వస్తే మీరు దిగొచ్చామనుకున్నారు? మీరు ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాం దిగొచ్చారనుకుంటున్నాము. మీరు నా సంస్కారం, నా మాట ఇంకా నియంత్రణలో ఉన్నాం, ఇంకా నియంత్రణలో ఉన్నాం. పోలీస్ శాఖ కానీ ఉన్నతాధికారులకు కానీ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తులు కానీ చెప్తున్నాం ఈ రోజు నుంచి, కాకినాడ నుంచి. ఇంకొక సంఘటన మా వాళ్ళ మీద కానీ మీరు చేస్తే మేము చేతులు కట్టుకొని కూర్చోం. ప్రజాప్రతినిధులకి మీకు బాధ్యత ఉంది, ప్రభుత్వాన్ని నడుపుతున్న మంత్రులకి కేబినెట్కి మీకు బాధ్యత ఉంది. వైసీపీ వచ్చినప్పటి నుంచి వాళ్ళు వాడే భాష మీకు తెలుసు, ఎలాంటి భాష మాట్లాడతారో. మనం మంచిగా మర్యాదగా అయ్యా మీరుంటే ఒరే తురే ఇంకా భాష స్థాయి దాటేసి మాట్లాడుతూ ఉన్నారు. మేం సమాజం బాగుండాలి, యువత ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, అందరూ ఆనందంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి మేము చాలా బాధ్యతగా చేస్తున్నాం, చాలా బాధ్యతగా.